పదన్న భక్తులకు ముందుగా శరణార్థి శరణ శరణమాయమ్మారాణి శాంబావీరాణి శాంబావీరాణి శరణగల్ల మా తల్లి నీవే గంగా భవాని గంగా భవాని పదన్న భక్తులకు అందరికీ శరణార్థి ఏదైతే ఈనాడు మల్లన్నకు అతి ప్రీతి అయినటువంటి బండారు ఈరోజు మల్లన్నకు ఆ యొక్క బండారు లేకుండా కొమ్మరెల్లి దేవస్థానంలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఏదైతే లగ్గం చేసినారో ఆ లగ్గంలో పిడికెట బండారు లేకుండా మల్లన్న లగ్గం అనేటువంటి చేయడం జరిగింది. ఇది ఎక్కడ కనబడలేదు మొన్న కొమ్మరెల్లి దేవస్థానంలో. మీరు ఎక్కడన్నా చూడండి మల్లన్నకు బండారు లేని బాసింగం పట్టడు మల్లన్న. మీరు జేజేలో చూడండి, కన్నడలో చూడండి, మహారాష్ట్రలో చూడండి, గుజరాత్లో చూడండి, మీరు తమిళనాడులో చూడండి, యావత్ భారతదేశం ఉన్నటువంటి 14 దేవస్థానాల్లో ఈ ఇదే కల్చర్ సాగుతుంది. ఒక్కు పూజారి లేని ఎక్కడ కూడా మల్లన్నకు లగ్గం చేస్తలేరు. ఒక్కు పూజారి లేని అసలు మల్లన్న అసలు ఒగ్గు పూజాలండి మల్లన్నకి అసలు అక్కడ పూజలు జరిగాయి. ఒగ్గు మల్లన్న అంటేనే ఒగ్గు, ఒగ్గు అంటేనే మల్లన్న, ఒగ్గు పూజలు అంటేనే మల్లన్న, మల్లన్న అంటేనే ఒగ్గు పూజారులు. లేదా అదే విధంగా మా కూడా పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పెద్ద ఎత్తున ఈ సంప్రదాయాన్ని కొనసాగించకపోతే రేపు వచ్చే శివరాత్రి నాడు మా యొక్క పట్నంలో మల్లన్న కూర్చోబెట్టి పట్నంలో లగ్గం చేయకపోతే ఒకవేళ ఇదే విధంగా చేస్తే ఖచ్చితంగా అడ్డుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాము. అన్ని యావత్ భారతదేశం ఉన్నటువంటి పీఠాధిపతులను మఠాధిపతులను కనకదాసి యొక్క పీఠాధిపతులను అందరికి వచ్చి కొమ్మరెల్లి ధర్నాకైనా సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా అమర నిరాధి చేయడానికైనా సిద్ధంగా ఉంటామని నారంగేడు కుమార్ తరఫున తెలియజేస్తున్నాము. లేకపోతే కొమ్మరెల్లి మల్లన్న కాడ మొన్న రేపు శివరాత్రి నాడు పట్నంలో మల్లన్న కూర్చోబెట్టి మల్లన్న లగ్గం చేయాలి. లేదంటే ఆ మల్లన్న ఇక్కడ పట్టణాన్ని కించపరిచిన ఒక్కొక్క పూజారిని కించపరిచిన కబర్దారు ఏదైతే ఉన్నారో 100% అక్కడ ఉన్నటువంటి పూజారులు మీకు మల్లన్నకు సంబంధం లేదు. ఒక్కొక్క పూజారులకు సంబంధం ఉంది 100% ఏదైతే ఒక్క ఏదైతే సంస్కృతిగా పూర్వం నుంచి 1800 నుంచి ఏదైతే మల్లన్నకు అంతగా ముందు నుంచి కూడా మల్లన్న పూజ చేసినటువంటి వాళ్ళు కుర్మలు ఉన్నటువంటి చైర్మన్ కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే చైర్మన్ కూడా కుర్మల దేవాలయం పైన వేరే పెద్దలు లేని అక్కడ చైర్మన్ గిరి కూడా కుర్మలకే ఉండాలని చెప్పేసి ఈరోజు నారాయణగేడ్ కుర్మారావు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా దొడ్డి కొమ్మరాయి కూడా తెలంగాణ కోసం పొడం చేసిండు. మా కోసం మేము పొడం చేయడం కోసం మరో సంగొల్లి రాయన్న వస్తాడు, మరో దొడ్డి కొమ్మరాయి ఉద్భవించి ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ నారాయణగేడ్ కుర్మారావు తరపు నుంచి ఈ ప్రెస్ మీట్ నిర్వహించినందుకు మీడియా మిత్రులకు నాతో వచ్చినటువంటి మల్లన్న భక్తులకు హృదయపూర్వక నమస్కారం. కుమరవెల్లిలో కళాకారులకు స్థానం కనుక కల్పించకపోతే ఇదే నారాయణగేడ్ గడ్డ నుంచి 200 మంది పైన పోయి అక్కడ మేము మీ పూజలను అడ్డుకుంటాం. మా ఒక్కు కళాకారులతోని మా బండారుతోని పూజలు చేసుకొని తిరిగి వస్తామని చెప్పేసి ఇదే పద్ధతిలో ఉంటాం. కాబట్టి ఇక్కడైనా అక్కడ ఉన్నటువంటి ఓ పూజారులారా మారకపోతే మా సత్తా చూస్తామని చెప్పేసి నారాయణగేడ్ కుర్మారావు డిమాండ్ చేస్తా ఉన్నాం. రవి అన్న పిలుపు మేరకు ఈ నారాయణగేడ్ కుర్మ యువజన సంఘం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు సుందరంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన మల్లన్న సాంప్రదాయము ఈరోజు మొదలు కాలేదు. గత 800 సంవత్సరాల కింద అక్కడ ఒక మల్లికార్జున మన కొమరవెల్లి అనే ఒక గొర్రెల కాపరి గొర్రె మేపుకుంటూ అక్కడ ఎక్కడైతే ఇప్పుడు మల్లన్న ఉన్నాడో మల్లన్న గుడి ఉందో అక్కడ 3 రోజులు నిరంతరం వర్ష పడేటప్పుడు అక్కడ ఉండగా ఆ 3 రోజులు డైలీ కొమరవెల్లి మల్లన్న వచ్చి ఆయన కళలో రావడం జరిగింది. ఆ పుట్టకి వెనుక ఒక కొమరవెల్లి మల్లన్న మరియు ఒక సైడు బలిజభామ ఒక సైడు గొల్లభామ మధ్యలో మల్లన్న ఉండడం అటువంటి కళ రావడం జరిగింది. ఆ కళ రావడంతో ఇంతకు 3 రోజులు సీరియల్గా వస్తుంది అనేసి అక్కడ కొమరయ్య అనే వ్యక్తి పోయి అక్కడ చూడంగానే అక్కడ మల్లన్న ఆగజే వెలిసిండు. ఆ రోజు ఒక కుర్మ జాతికి చెందినటువంటి ఒక మల్లన్న మల్లికార్జున స్వామి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక డమరుకం ద్వారా డోలు ద్వారా పూజలు అందుకుంటున్నటువంటి మల్లికార్జున స్వామి ఈ రోజు వేరే కులస్తులు వచ్చి అక్కడ అంటే ఎవరైతే అగ్రవర్ణాలకు చెందినటువంటి పూజారులు వచ్చి
మల్లన్న గుడి ఫేమస్ కాగానే వీళ్ళను మన ఒగ్గు డోళ్లను గేట్ అవతల వచ్చేసి వాళ్ళ పూజ చేసేటప్పుడు కూడా మైక్ కూడా వాళ్ళ లోపల గర్భగుడిగా వాళ్ళుండి గర్భగుడిలో రాకుండా మనది బహుజన వాదులకు ఒగ్గుల కళాకారులకు మైక్ ఇచ్చి మన పూజలు జరుపుకునేటువంటి విషయము అక్కడ డోల్ కొడితే కూడా ఈరోజు రేపు ఏమంటారు అంటే ఏ ఇదేమయ్యా లొల్లి మనకు ఏంటంటే ఇదేం బండారం ఏంది అనేసి ఒక కుమరేని మల్లన్నను కుమరేని మళ్ళీ కాసిన స్వామిగా పేరును కూడా మార్చి దిద్దడం జరిగింది. ఆ కుమరేని మల్లన్న ఈరోజు ఇక్కడ బండార సంస్కృతి అనేది ఈ రోజు అది కాదు ఆ రోజు వస్తుంది. మనం ఎగ్జాంపుల్ చూసినట్టుగా అయితే మహారాష్ట్రంలో ఖండోబా మహారాష్ట్రనే కాదు యావత్ ప్రపంచాలను కూడా ధనగర్ సమాజాన్ని మన గొల్ల కుర్మలని అంటారు. ఈ కుర్మలని ఎక్కడ పోయినా బండార సంస్కృతి ఉంది కాబట్టి ఆ బండార సంస్కృతితోనే పూజ జరగాలి. బండార సంస్కృతితోనే మనకు కుమరేని మల్లన్న లగ్నం జరగాలి. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే అనేక మన కుర్మలను కూడా ఇంతకుముందు మన దసరా గారు కూడా చెప్పారు ఏదైతే మనకు అక్కడ టికెట్ ఇస్తారో టికెట్ మీద కూడా ఏంటంటే ఈ కుర్మలకు సగం ఆటో వస్తుంది వాళ్ళకు ఒక కళాకారులకు ఏం కానుక ఇవ్వకండి అని అంటారు. వాళ్ళు మాత్రం ఒక ప్లేట్ పెట్టుకొని అక్కడ కానుక గర్భగుడిలో కానుక ముందీలో కానీ దాంట్లో కానీ కానుక వేసుకుంటారు. అదేవిధంగా ఈతలు ఏమంటారు దాని పక్కనే దొంగలు ఉన్నారు జాగ్రత్త మైక్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడే ఏమంటే ఒక్క డోల్లో ఒక్క పైసలు లేదు అంటే మనకు ఒక దొంగలతో సమానం చేసి మనకు అవహేళన చేస్తారు. ఇప్పుడు మా యొక్క కుర్మ కులానికి ఆ ఒక్క కళాకారులు ఎక్కడ ఉన్నటువంటి ఒక్క కళాకారులే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క కళాకారులు గొల్ల కుర్మ వాళ్లకు ఈరోజు అవమానము. ఈ అవమానము మనం తట్టుకోలేము భరించలేము. గతంలో కూడా చాలా మంది మా కుర్మలో ఉండే ఆ కుర్మలకు సంబంధించినటువంటి గుడి దాని చైర్మన్ కూడా కుర్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉండాలి. గతంలో కూడా చేవలి సంపత్ అని చైర్మన్ ఉండే అలాంటప్పుడు ఇలాంటి జరగలేవు. ఇప్పుడు మనల్ని ఇప్పుడు గుడి గర్భగుడి నుంచి బయట తోలేశారు. ఇంకా కొన్ని రోజులు అయితే మా గుడి నుంచే తరిమేస్తారు. అలా కాకుండా మన బండారు సాంప్రదాయాన్ని ముందుకోవాలా మనం ఏడికైనా తెగించడానికి రెడీగా ఉన్నాము. నారాయణ కుర్మ యువత ఈరోజు పిలుపునిస్తుంది. ఇప్పుడు వచ్చే శివరాత్రి నాడు బండారు సంస్కృతితోనే మన ఒగ్గు డోలుతోనే శివుని యొక్క డమరు నాదనంతోనే పెళ్లి జరగాలి. లేకపోతే మనము యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఎండోమెంట్ ఆఫీసర్లకు కూడా అవమానకరంగా జరుగుతుంది హెచ్చరిస్తున్నాము. కాబట్టి మీరు వెంటనే స్పందించి మీరు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ సస్పెండ్ చేయాలి. అక్కడ మన ఒగ్గు డోళ్లను లోపలికి పంపించి అదే పూర్వంలో ఎలా అయితే పూజ జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా జరిగేటట్టు చూడాలి. అలాగే చూసినట్టయితే మన ఒగ్గు కళాకారులు కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధించడానికి కూడా యావత్ ఒగ్గు కళాకారులకు ఇప్పుడు రోజు అవమానం జరుగుతుంది. మన కళా బృందాన్ని ఇంకా పెంచాలి. మన కళా బృందానికి అనగదొక్కొద్దు. ఖబర్దార్ ఈ నారాయణ నుంచి మేము చెప్తున్నాము. ఈరోజు ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయితే మనం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కదులుతాము. అదేవిధంగా ఈ వచ్చే శివరాత్రి కూడా మనం అక్కడ రాబోతున్నాము. ఇంకా యావత్ కుర్మ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మలు కూడా అక్కడ రావాలి. ఒక ఇప్పుడే మనం తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడు ఒక దొడ్డి కుమరయ్య కూడా మన నారాయణకేళ్ళని మొట్టమొదటిగా వెలిసింది. అదేవిధంగా హైదరాబాద్ ట్యాంక్ బాండ్ లో పైన కూడా దొడ్డి కుమరయ్య విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది. మన హక్కులు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడికైనా తగ్గేది లేదు. 100% మనం మీరు వచ్చే ఈ శివరాత్రికి అందరూ మన కుమరేని మల్లన్న దగ్గర రావాలా మనం కూడా వస్తున్నాము. ఒగ్గు రవీణ కూడా వస్తారు. అక్కడ ఏం జరుగుతుంది ఏమనేది తెలుసుకుందాం. జై కుర్మ జై దొడ్డి కుమరయ్య. అందరికీ శరణార్థి. నా పేరు కుర్మ మారుతి. అయితే నేను కూడా చాలాసార్లు ఈ కుర్మ వాళ్ళకి అన్యాయం జరుగుతున్న విషయం విన్నాను. మరి రీసెంట్గా ఒగ్గు రవీణ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం మరి ఎవరున్నారు వాళ్ళకి రమ్మనండి దానికి గుట్టు చరిత్ర మొత్తం మాట్లాడదాం అంటే ఎవరు రాలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ఏది తెలియదు. మాట్లాడడానికి కూడా అక్కడ అర్హత లేదు. నిజాలేంటో మనకు తెలుసు. అంత రీసెర్చ్ చేసి అంత ధైర్యంగా వచ్చి ముందు నిలబడ్డప్పుడు మాట్లాడడానికి ఎవరు రాలేదు. మరి కుర్మ వాళ్ళకి సంబంధించిన ఒగ్గు వాళ్ళు ఎంత కష్టపడతారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా పాటలు పాడతారు అనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి భారతదేశంలోనే 50% కంటే ఎక్కువ కుర్మ వాళ్ళు ఉన్నాం. మరి మేము ఒక్కసారి కలుసుకుంటే మరి మీ చరిత్ర ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరందరూ కలిసి 50 పైన ఉంటే 50 పైన మా కుర్మ వాళ్ళే మాత్రమే ఉన్నారు. మరి అంతగా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మొన్న మేడారంలో ట్రైబల్ వాళ్ళకి మాత్రమే పూజ ఇచ్చారు. మరి కుర్మ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? లింగైత వాళ్ళకి బసవేశ్వర దాంట్లో లింగైత వాళ్ళకి ఇచ్చారు. మరి వీళ్ళకి మన దేవుడికి మనం పూజ చేసుకోవడానికి ఎందుకు అర్హత లేదు? కాబట్టి నేను కోరుకునేది మన కుర్మ యువకులు
అందరు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మర్యాదపూర్వకంగా నడుస్తున్నారు కుర్మ వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక్కసారి కుర్మ వాళ్ళు పురు గొర్ల బిడ్డ కాదు పులి బిడ్డ అని తెలిసిందంటే అది చూపెట్టే విషయం మాత్రం వస్తది ఒక్కసారి గుర్తుంచుకోండి కొట్టి కొమరయ్య మనకి ఏం నేర్పించి పోయారో ఆ చరిత్ర చదివినందుకు మేము ఎంత సంతోషపడుతున్నామో కాదు దాని నుంచి ఎలా ధర్మాన్ని కాపాడుకోవాలి కూడా మనకు తెలుసు కానీ విషయం జాగ్రత్త గుర్తుంచుకోండి మీ వరకు తెచ్చుకోకండి కానీ ప్రభుత్వమైనా ఎవరైనా సరే ఇది ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకొని పెద్ద విషయం కాకుండా ఇప్పుడు మాక్సిమం మాటలతోనే సరిపెట్టుకునేటట్టు చూసుకోండి కానీ మొత్తం రచ్చరచ్చ చేసేంత వరకు ఇక అంతవరకు వెయిట్ చేసేది లేదు జై కుర్మా జై